Soldiers, on the alert. స్వామి మళ్ళీ పుట్టాడు దొరా. మీరు మిత్తుమిత్తు అంటారు కదా, అదే నిజమైంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు, వాడు చావేలేదని విర్రవీగేవాడు. వాణ్ణి చంపడానికి నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. వాడి చావు ఇంట కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, దింగి కాదు, నేల కాదు, సంహారం జరిగింది. ఆ చావుతో అవతారం ముగిసింది, ఈ చావుతో అవతారం మొదలైంది. మీ అవతారం మా మహాసామ్రాజ్యానికి ఎదురొస్తే ఏం జరుగుతుందో చరిత్ర చెప్పుకోవాలి. సోల్జర్స్ ఫర్ ద క్వీన్ క్రౌన్ and the country vibhumyapakam brahma veda swarupam nijam nirgunam nirvikalpam niriham chidakasham akashvasam hadeham vaadu narasimha avatarama never decont any creation వాడు మన బ్రిటిష్ సామ్రాజ్యానికి దక్కాల్సిన సంపదనంతా దోచుకెళ్లిపోయాడు. అలాంటి వాడు దేవుడు కాదు, బందిపోటు. ఆ నరసింహారెడ్డిని నేను చూడాలి. వాడిని చూసిన వాడి చేత ఊహా చిత్రాన్ని గీయించండి. లెటర్ లండన్ చేరేలోగా వాడి తల తెగాలి. 57th రెజిమెంట్ 300 సోల్జర్స్ రెడీ. అందరూ వెళ్ళండి. ఆ నరసింహారెడ్డిని నాలుగు ముక్కలుగా నరికి మూడు ముక్కలు దత్తమండలాలు విసిరేయండి. నాలుగో ముక్క వాడి తల నేను చూడాలి. సోల్జర్స్ అడ్వాన్స్. నాకు రేపటి సంగ్రామం కనిపిస్తోంది. నాకు రేపటి స్వతంత్ర భారతం కనిపిస్తోంది. సైరా, ఈ భూమి మీద జరిగిన యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసమే, స్వతంత్రం కోసం జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. నా యుద్ధం గెలుస్తుంది. నీలో ఉన్న ఆవేశాన్ని సామాన్యుల్లో కూడా రగిలించావు. పసివాడి చేత కూడా పిడికిలి బిగించే తెగింపు తీసుకొచ్చావు. అంతర్యుద్ధం ముగిసింది. తెల్లవాడి తలని నరికి అసలు యుద్ధాన్ని మొదలు పెట్టావు. అయితే బాలిగాళ్ళందరూ ఐకమత్యంగా ఉంటారని, అందరూ నీతో వస్తారని నమ్ముతున్నావా? ఏంటొచ్చేది? నీతో పాటు అందరం అడిగేయాల. మాకు పౌరుషం లేక కాదు ఇన్నాళ్లు మేము ఎదురు తిరగంది. ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మహామహారాజులే మట్టిలో కలిసిపోయారు. అయినా మన వెనకాల ఎవరున్నారు? ప్రజలు. ప్రజలే యుద్ధం చేస్తారు. ప్రజాయుద్ధమా? అర్థం కాలేదు. రాజులు రాజులతో పోరాడతారు, సైనికులు సైనికులతో పోరాడతారు, ప్రజలు పాలకులతో ఎలా పోరాడతారు?
ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు జరగాలి. మనం అనుకుంటే జరుగుతుంది. అధికారం లేకపోయినా ప్రజలు ఇంకా మనల్నే నాయకులను నమ్ముతున్నారు. మనం ముందుకు నడిస్తే మనల్ని నమ్ముకున్న జనం కూడా మనతో నడుస్తారు. జనం కలిస్తే అది తిరుగుబాటు అవుతుంది. తిరుగుబాటు ఉద్యమం అవుతుంది. ఉద్యమం యుద్ధం అవుతుంది. ప్రజా యుద్ధంతోనే ఈ దేశానికి స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ముందు వస్తున్న ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. మల్లారెడ్డి, మనమంతా ఓ తీర్మానానికి వచ్చాంగా చెప్పవయ్యా మీ తమ్ముడికి. తమ్ముడు, నువ్వు దోచుకున్న ఖజానాన్ని అన్ని ఊళ్ళల్లో పంచావు. నీ వల్ల మేమందరం కూడా బ్రిటిష్ వాళ్ళకి శత్రువులు అయ్యాం. అందుకే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. నీ తరపున బ్రిటిష్ వాళ్లతో మేం మాట్లాడతాం, నీకేం కాకుండా చూస్తాం. నువ్వొచ్చి జరిగిన దాంట్లో మాకేం సంబంధం లేదని ఒక మాట చెప్పి తప్పైపోయిందని క్షమాపణ చెప్పి. తెల్లవాడికి క్షమాపణ. ఇంకొక్కసారి ఈ మాట వినబడితే నీ తల తెగి పడుతుంది. అన్నవని కూడా చూడండి. అన్న తల క్షమాపణ. ఇది ఎద్దుల పందం కాదు నరసింహారెడ్డి, ఎద్దుల పందం కాదు. 300 మంది ఫిరంగులతో యుద్ధం. నీతో ఎవరూ లేరు. ఇక్కడున్న ఒక్కడు నీతో రాడు నరసింహారెడ్డి, నువ్వు ఒక్కడువే. ఏం చేస్తా? పోరాడుతా. నీతో నేను ఉంటాదోరా? వాళ్ళెవ్వరూ రాకపోయినా నీతో నేను వస్తాదోరా? ఈ రోజు వస్తుందని తెలుసుదోరా? అందుకే సిద్ధమైనా. నా మట్టి నేనే దున్నినా, నా పంట నేనే తిన్నా, నా కండ నేనే పెంచిన. ఇప్పుడు పరిగెత్తుతదోరా? సత్యే ముందు 10 మందిదైనా తప్పి తొడబడతా. నీ ఎదక నేనున్నా, నడిపించుతోరా?